గత రెండు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్కు రెడీ అయింది. తెలుగులో మొట్టమొదటి రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ ఇక్కడ సూపర్ హిట్ అయింది. మొదటి సీజన్కు మించి రెండో సీజన్ హిట్ అవడంతో మూడో సీజన్కు రంగం సిద్ధం చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. తాజాగా మూడో సీజన్కు సంబంధించిన కంటెస్టెంట్స్ల పేర్లు కొన్ని బయటకు వచ్చాయి. మూడో సీజన్కు సంబంధించి బాగా వినిపిస్తున్న పేరు రేణుదేశాయ్. నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్యే రేణుదేశాయి. ఈ సీజన్లో రేణుదేశాన్ని తీసుకురావడం వల్ల షోకి రేటింగ్స్ తీసుకురావచ్చని భావిస్తోంది బిగ్ బాస్ యాజమాన్యం. గత సీజన్లో గుర్తింపు లేని ఆర్టిస్టులను తీసుకువచ్చారనే కామెంట్స్ వినిపించాయి. మూడో సీజన్లో ఇటువంటి కామెంట్స్ వినిపించకూడదనే ఉద్దేశంతో ఉంది బిగ్ బాస్. మూడవ సీజన్లో పేరున్న ఆర్టిస్టులను తీసుకువచ్చే ఆలోచనలో ఉందట బిగ్ బాస్ యాజమాన్యం. రేణుదేశాయ్తో పాటు ఈ లిస్టులో మరికొందరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ లిస్టులో మరెవరి పేర్లు ఉన్నాయో ఓసారి చూద్దాం. యాంకర్ ఉదయభాను, శోభిత దులిపాల, గద్దె సింధూర, యూట్యూబ్ స్టార్ జాహ్నవి, వరుణ్ సందేశ్, జాకీ, కమల్ కామరాజు, హేమచంద్ర, రఘు మాస్టర్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత సీజన్లో ఎవరు ముందు ఎలిమినేట్ అవుతారనే విషయం ముందుగానే తెలిసిపోవడంతో ఈసారి అలా జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అయితే మూడో సీజన్ కంటెస్టెంట్లు వీరే అని వస్తున్న వార్తలు కేవలం మీడియాలో వస్తున్నవే. కానీ ఈ పేర్లను బిగ్ బాస్ యాజమాన్యం ధృవీకరించలేదు. ఇక మూడో సీజన్లో ఎవరు హోస్ట్గా వహిస్తారు అనేది ఇంకా తెలియరాలేదు. బిగ్ బాస్ మూడో సీజన్లో సీనియర్ యాక్టర్ వెంకిని తీసుకోవాలని యాజమాన్యం భావిస్తుందట. హోస్ట్గా మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపిస్తుంది. వీరిద్దరిలో ఎవరు ఒప్పుకున్నా షోను స్టార్ట్ చేయాలని బిగ్ బాస్ యాజమాన్యం చూస్తుందట. జూన్లో ప్రారంభమవుతుందని ఒక అంచనా. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.